స్వచ్ఛంద సంస్థ పేరుతో అక్రమ వసూళ్లే బావ పనిగా పెట్టుకుంటే ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే బావమర్ది పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి నక్కానంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబాన్ని టార్గెట్ చేసి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కానంద్ బాబు జగన్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అడుగడుగున ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా 3.5 సంవత్సరాల నుంచి కూడా అదే ఆలోచన, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు పోకుండా అడ్డుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్దిని ఏ విధంగా నిరోధించాలని అతని చెయ్యని ప్రయత్నాలను 24-26 వేల మంది రైతులు 34.5 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూమినిచ్చారు. అక్కడ వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయడానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్స్ పిలిస్తే వాటి మీద నానా యాగి చేసి కోర్టులకు వెళ్లి రద్దు చేయించే ప్రయత్నం చేశారు. భూమినిచ్చినటువంటి రైతులను అడ్డుకోవడం కోసం హైకోర్టులో కేసులు వేయించారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్లు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ లెటర్లు రాశారు రాజధాని నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుపట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో అతను చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమై ఈ రోజున పాదయాత్ర పేరుతో అతను ప్రయత్నం తిరుగుతా రాష్ట్రంలో అతని బావ బ్రదర్ అనిల్ ని అతనికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంకీ లేఖ రాసిస్తున్నారు. ఇలా కెనడాకి సంబంధించినటువంటి ఒక ఎన్జీఓ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ మళ్ళా లేఖ రాసింది. నూతనంగా వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వద్దు, అక్కడ అవినీతి జరిగిందని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ చెప్తాడు. 3,324 కోట్లు ప్రణాళిక రచించి వారికి మనం అప్పు కోసం వెళ్తే ఆ అప్పు ఇవ్వద్దు, రుణం ఇవ్వద్దు అని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్, ఇతను అనిల్ ఇవాంజలిజం అని చెప్పి ఒక సంస్థ నడుపుతా ఉంటాడు. ఎవడైతే ఇప్పుడు మనకు రుణం ఇవ్వద్దు అని చెప్పి లేఖలు రాశాడో ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి అనిల్ సంస్థ అనిల్ ఇవాంజలిజం అనే సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు వస్తా ఉంది. అసలు వీళ్ళు క్రిస్టియానిటీని క్రైస్తవత్వం ముసుగులో సమాజాన్ని మోసం చేస్తూ ఎన్నికల ముందు విజయమ్మ షర్మిల అనిల్ ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులను ఒక పక్క బైబుల్ చేతిలో పట్టుకొని ఒక పక్క రకరకాలుగా రాశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో స్వాముల దగ్గరికి బాబా దగ్గరికి వెళ్తాడు, అమ్మ చెల్లెమో గుళ్ళ. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళు మధ్య పెడుతూ ఇలా చివరికి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనిల్ బ్రదర్ అనిల్ గతంలో ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ లో ఉపయోగించి 4 రూపాయలు దండుకుని కేసులు పెట్టించుకున్నటువంటి ఈ రోజున కెనడాతో సంబంధాలు పెట్టుకుని కెనడా కేంద్రంగా పనిచేస్తా ఉన్నారు సంస్థలు. ఆ కెనడాలో ఇతను ఉన్నటువంటి సంబంధాన్ని రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడానికి ఉపయోగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి పాపాలు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఈ విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్వాంస చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని, ఆయన చేపడుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని, ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని శ్లాఘిస్తా ఉంటే ఈ పనికిమాలి జగన్మోహన్ రెడ్డి తాబేదారులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అనిల్ కుమార్ లాంటి ఈ విధంగా అడ్డుకోవడం అనేది క్షంతవ్యం కాదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజులు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేవితాస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేవితాస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.